టు మై ఛానల్ ఫ్రెండ్స్ న్యూస్ అప్డేట్ కు వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏదైతే డొమెస్టిక్ వర్కర్స్ అదే ఇళ్లలో పనిచేసే గృహ కార్మికులైతే ఈ యొక్క ఇండియాకి అయితే ఫ్లైట్స్ వెళ్ళడం జరిగాయి ఫ్రెండ్స్ ఆ ఫ్లైట్స్ అనేటి తిరిగి ఇండియా నుంచి అయితే కువైట్ కు 14వ డేట్ నాడు అయితే నిన్న వచ్చే ఫ్లైట్స్ అయితే రావడం ఆగిపోయాయి ఫ్రెండ్స్ ఇరు ఈ యొక్క ఇండియా అదేవిధంగా ఈ యొక్క కువైట్ ప్రభుత్వ మిస్టేక్ వల్ల కొన్ని కారణాల వల్ల అయితే నిన్న వచ్చే ఫ్లైట్లు అయితే రాలేవు ఫ్రెండ్స్ ఆ ఫ్లైట్స్ తిరిగి ఈరోజు 15వ డేట్ నాడైతే తిరిగి కువైట్కు రానున్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క మన చెన్నై నుంచి కానివ్వండి అదేవిధంగా ఈ ఢిల్లీ నుంచి వచ్చే ఫ్లైట్లు అయితే ఆగిపోయాయి ఈరోజు 15వ డేట్ నాడైతే ఈ యొక్క ఫ్లైట్స్ అయితే తిరిగి కువైట్కు రానున్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క ఫిలిపీనీ నుంచి అయితే ఈరోజు 15వ డేట్ నాడైతే తిరిగి ఫిలిపీనీ నుంచి కువైట్కు ఒక ఫ్లైట్లు అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క డొమెస్టిక్ వర్కర్స్ ఏదైతే కువైట్ ఇంట్లలో పనిచేసే గృహ కార్మికులు అయితే ఈ యొక్క హైదరాబాద్ నుంచి అదేవిధంగా ఈ యొక్క చెన్నై నుంచి ఢిల్లీ నుంచి అనేక రాష్ట్రాల నుంచి అయితే ఈ యొక్క ఫ్లైట్స్ అయితే రావడం జరుగుతున్నాయి ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో అక్కడ నుంచి అయితే ఈ టికెట్స్ అనేటివి బుక్ చేసుకోవాలని ఈ యొక్క ట్రావెల్స్ ఏజెన్సీ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క అన్ని ట్రావెల్స్లలో కూడా ఈ యొక్క అన్ని రాష్ట్రాల్లో నుంచి కూడా ఈ యొక్క ఫ్లైట్స్ అనేటివి రావడం జరుగుతున్నాయి మీరు ఒకవేళ ఏదైతే హైదరాబాద్ నుంచి రావాలనుకునే వాళ్ళైతే మీ యొక్క స్పాన్సర్ని ఈ యొక్క మీరైతే టికెట్ బుక్ చేసుకుంటున్నారో అక్కడి నుంచి అయితే ఈ యొక్క హైదరాబాద్ నుంచి డైరెక్ట్ కువైట్కు రావచ్చని ఆ యొక్క టీవీఎస్ ట్రావెల్స్ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనేక ట్రావెల్స్లలో కూడా ఈ యొక్క హైదరాబాద్ నుంచి కువైట్కు రాగలుగుతారని ఈ యొక్క రావచ్చని డైరెక్ట్గా ఫ్లైట్స్ అనేటివి రావడం జరుగుతాయని అదేవిధంగా వచ్చేవాళ్ళు కూడా ఈ యొక్క హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఈ హైదరాబాద్ నుంచి కూడా టికెట్లు బుక్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క 34 కంట్రీల బ్యాన్ గురించి అయితే మళ్ళీ ఒక సమాచారం అయితే అందనుంది ఫ్రెండ్స్ ఈ యొక్క 18 నంబర్ అదేవిధంగా 22 నంబర్ ఏదైతే కువైట్కు రావాలనుకునే వాళ్ళకు కూడా ఒక శుభవార్త అయితే కొన్ని రోజుల తర్వాత చెప్పనుంది ఫ్రెండ్స్ కువైట్ ప్రభుత్వం అయితే ఈ యొక్క ఫిబ్రవరి మార్చ్ లోపల అయితే ఈ యొక్క 34 కంట్రీల బ్యాన్ అయితే తీసివేయడం జరుగుతుందని ఈ యొక్క కువైట్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క మళ్ళీ అదే కొత్త వీసాల గురించి కూడా ఈ యొక్క విశ్లేషించి ఈ యొక్క బ్యాన్ని పూర్తి స్థాయిలో ఈ యొక్క నార్మల్ ఫ్లైట్లని నడవటం ప్రారంభించిన తర్వాత ఈ యొక్క వీసాలను కూడా ఓపెన్ చేస్తామని ఈ యొక్క కువైట్ ప్రభుత్వం తెలియజేస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క ఆర్టికల్ 22-20 ఈ యొక్క నంబర్తో అయితే కువైట్కు చాలా అయితే రెవెన్యూ జరగడం ప్రారంభించింది ఫ్రెండ్స్ ఇంతకు ముందైతే ఈ యొక్క రెవెన్యూ అయితే దీనికి వచ్చే కువైట్కు వచ్చే లాభం అయితే ఈ యొక్క 20-22 వీసాలతోనే అయితే అనేక లాభం అయితే ఈ యొక్క కువైట్ ప్రభుత్వం పొందడం జరుగుతుంది ఈ యొక్క 22 నంబర్ ఆర్టికల్ అయితే ఆర్టికల్ 22 ఈ యొక్క వీసాకైతే 6.25 మిలియన్ల దినార్స్ అయితే ఈ యొక్క కువైట్ ప్రభుత్వానికి రెవెన్యూ రావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క 20-20 నంబర్ వీసాతో అయితే 3.35 మిలియన్ల దినార్స్ అయితే ఈ యొక్క కువైట్ ప్రభుత్వానికి రెవెన్యూ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ టోటల్ వచ్చేసి 2.96 మిలియన్ల దినార్స్ అయితే ఈ యొక్క 2 నంబర్స్ వీసాకైతే ఈ యొక్క 20-22 నంబర్ వీసాకైతే వీళ్ళు యొక్క రెవెన్యూ అయితే కువైట్ ప్రభుత్వం చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకో న్యూస్ అప్డేట్కు వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఈ యొక్క కువైటి పౌరుడైతే ఒక బ్యాగ్లో 1000 దినార్లు అయితే మర్చిపోవడం జరిగింది పోగొట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క మసర్కు చెందిన యువకుడైతే ఈ యొక్క 1000 దినార్లను ఆ కువైట్ పౌరుడికైతే అందజేయడం జరిగింది అందులో 1000 దినార్లు అదేవిధంగా అతని ఫోన్ నంబరు అతని బతాక అవన్నీ ఉండటం వలన ఆ యొక్క పౌరుడు ఈ యొక్క ప్రవాసీ అనే ఈ యొక్క మసర్కు చెందిన యువకుడైతే ఆ ఫోన్ చేసి అతనికి ఇచ్చేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి